మనం ఈ మధ్యనే కొత్తగా సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్టుగా ఈ మధ్యనే రోడ్డు మీద పడి తిరుగుతున్నారు కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఈ 4.5 సంవత్సరాలుగా ఏనాడు కూడా ప్రజా సమస్యలపై పట్టింపు లేదు ఏనాడు కూడా ప్రజా సమస్యలపై రాలేరు కానీ ఈ మధ్య ఏంటున్నా అంటే సంక్రాంతి వచ్చే బిచ్చగాళ్ళు ఏంటున్నా అంటే వాళ్ళ విధానం ఆల్రెడీ గౌరవ ఎమ్మెల్యే జీవనన్న గారు మరి చాలా బ్రహ్మాండంగా అన్ని రోడ్లకు కూడా నిధులు శాంక్షన్ అయినాయి టెండర్ అయినాయి వాళ్ళు ఏం చేశారంటే టెండర్ అయిపోయిన రోడ్ల మీద కొత్తగా బిచ్చల లెక్క తిరుక్కుంటూ ఇదో ఈ రోడ్ల పరిస్థితి ఇది ఉందని చెప్పేసి మాట్లాడుతూ మరి తొందరలోనే ఆ పనులు కూడా అయిపోతాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇగో మేము తిరిగినాం జీవనన్న చేసిండు ఇది మా ఘనత అని చెప్పేసి చెప్పుకోవడానికి చేసేటువంటి చేతకాని బద్దమల మాటలు అవి ఏంటంటే అరవింద్ కూడా గెలిచిన తర్వాత ఎంపీగా గెలిచిన తర్వాత మేము బీజేపీ కాంగ్రెస్ నాయకులను ఒకటే అడుగుతున్నాం ప్రధానంగా ఈరోజు బీజేపీ నుండి ఎంపీగా అరవింద్ ఉన్నాడు కాబట్టి ఈ 5 సంవత్సరాల కాలంలో 4.5 సంవత్సరాల కాలంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి జనరల్గా అప్పుడెప్పుడో వచ్చినటువంటి బ్రిడ్జి పనులను పట్టుకొని వాటి దగ్గర ఫోటో దిగుడు కాదు కానీ నీ అంతట నువ్వు నీ స్వశక్తితోటి నీ యొక్క తెలివితోటి నియోజకవర్గంలో ఆలోచన చేసి చేసిన పనులేమని ఉంటే చెప్పండిరా బాబు ఇట్లా ఐఐటి పనుల గురించి చేసిన పనుల గురించి ఐఐటి పనుల గురించి మేము సోషల్ మీడియానే నమ్ముకుంటామంటే ఇప్పటికే సోషల్ మీడియాని కర్ణాటక రాష్ట్రంలో బొంద పెట్టిండ్రు తొక్కులు తప్పితే పాతాళంలోకి అవి వెళ్ళిపోయారు మరి ఇట్లాంటి విధానాలు సరిగావు మరి మీరు ఒకవేళ నిజంగా మరి పనిచేయదలుచుకుంటే దృష్టికి తీసుకురావచ్చు ఎంతసేపటికి సోషల్ మీడియాలో పట్టుమని ముగ్గురు ఉండరు కానీ ఆ రోడ్ల మీద పోయి అయిపోయిన రోడ్లు ఆల్రెడీ ఆ రోడ్లన్నీ కూడా శాంక్షన్ అయినాయి టెండర్ కూడా అయిపోయినాయి వర్షాభావం వల్ల వర్షం పడుతుంది కాబట్టి మరి గత 15 రోజుల నుంచి వర్షం ఫుల్గా కురుస్తున్నందున భారీ వర్షాలు ఉన్నందున కాంట్రాక్టర్లు పనులు చార్జ్ చేసుకునే వీలు లేదు కాబట్టి మరి తొందరలోనే ఆ పనులన్నిటిని ఇస్తాం మీకు ఏమాత్రం కూడా ఇంత కూడా పని పెట్టామురా నాయన మీరు దుకాణాలు జర్దుకోవాలా ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితే మీకు ఇంకా 30 ఏళ్ళ దాకా కూడా ఆర్మూర్ పైన ఆర్మూర్లో రాజకీయ భవిష్యత్తు లేదు ఎందుకంటే 30 ఏళ్ళ సరిపడ 60 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పాలన చూసినాం ఆ కాంగ్రెస్ పాలన చేసినటువంటి పాపాలన్నీ పుట్టలా వేరుకుపోయినాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి జీవనన్న గారు పూకటి వేళ్లతోటి తన శ్రమతోటి తన కష్టార్జితంతో మరి నిత్యం సీఎం గారికి దగ్గరగా ఉంటూ అన్ని పనులు కూడా చేసింది ఈరోజు మతాల పేరు మీద మనుషుల మధ్య చిచ్చు పెట్టి మేము బాగుపడతామని చెప్పేసి అనుకునే పార్టీలకు ఆల్రెడీ మొదలైంది ఇక మీ అందరికి కూడా పతనం మొదలైంది రానున్న రోజుల్లో మరి అదపాదాలని కోరుకొని మీరు ఎక్కడ కూడా డిపాజిట్లు వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఆయన ఒక ఆయన అంటాడు నాకు సోషల్ మీడియా టీం ఉంది నేను సోషల్ మీడియా మీడియాని నమ్ముకుంటాను అంటాడు బిడ్డ సోషల్ మీడియానే కాదు గ్రౌండ్లో ఉండండి రియాలిటీలో బతకండి ప్రజల సేవలో ఉండండి ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకోండి కానీ ఇవన్నీ సోషల్ మీడియాలో మేము నిత్యం ప్రచారం చేస్తాం ఇదే విధంగా ఇంకా 10 సార్లు మేము ఏదైనా చేయగలుగుతామంటే మీ భ్రమ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు చాలా తెలియమంతులు ఆర్మూర్ని ఒక ప్రణాళికబద్ధంగా ఎమ్మెల్యే జీవనన్న గారు ఒక ప్రణాళికబద్ధంగా నిరు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది 75 సంవత్సరాల చరిత్ర తీసుకున్నట్లయితే ఈ 10 సంవత్సరాలు తీసుకోండి 10 సంవత్సరాల కంటే ముందు తీసుకోండి జీవనన్న వచ్చిన తర్వాత జీవనన్న రాకుండా ముందు అనే విధంగా ఆర్మూర్ డెవలప్మెంట్ అయింది మరి మేము బహిరంగ చర్చకు సిద్ధం మీరు యాడికి వస్తారో రండి మీ బీజేపీ ఎంపీ ద్వారా ఏ మొరగ పెట్టిర్రు ఎంతమంది సమస్యలు తెచ్చిర్రు ఓళ్ళ కష్ట సుఖాలలో పాల్గొన్నారో మీరు చెప్పరి మేము కూడా మొత్తం అంతా లిస్టు పట్టుకొని వస్తాం మీరన్నా చేసిన పనులు ఒక ఉమ్మడి అభివృద్ధి తీసుకొని రెండు జిల్లాల వారధిగా ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా సిద్ధుల గుట్టను ఎవరు ఎక్కిన పాపాన పోలేరు కానీ ఆ సిద్ధుల గుట్టకు వచ్చి మరి కామెంట్లు చేస్తారు సిద్ధుల గుట్ట మీద
आरोप गट्लांटि दरिद्रमैन नायकुडु మీ నాయకుడు గది సక్కదిద్దుకొర నాయన అంత మంచి గుట్టం చేస్తే కూడా అక్కడొచ్చి కూడా మాట్లాడినటువంటి పాపపు బతుకు మీది గట్లాంటి పనులు చేయకండి. ఏంటంటే అభివృద్ధికి మీకంటూ ఒక జయం పెట్టుకోండి. మరి ప్రజలకు ఇంత మంచిగా ఆశీర్వదించారు కాబట్టి ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ అవకాశాన్ని జీవితాంతం ముంచుకునే విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా చేసుకోవాలి. కానీ ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ఇట్లాంటి వాడితే జీవనన్న ఎప్పుడు కూడా ఎట్లాంటి వాడు చదివేటోడు కాదు. జీవనన్న గ్రౌండ్లో ఉన్నాడు, ప్రజల గుండెల్లో ఉన్నాడు, ప్రజల మనసుల్లో ఉన్నాడు. మీరు దాన్ని ఆ ముద్రను ఎవ్వరు కూడా ఎప్పటికి కూడా చెరపలేరు బిడ్డలారా. మీరు మోసపూరితమైన మాటలతో ఇక అస్తరిగా వీడికెళ్ళి ఇదే పని ఉంటుంది, కొడుకులకు ఏం పని ఉండదు. వాళ్ళు పనిచేసేటోళ్ళు కాదు, పనిచేసేటోళ్ళని పని చేయకుండా తలుగుతారు, అడ్డు తలుగుతారు. పనిచేసిన వాటి మీద ఏదో ఒకటి ఏదో ఒక కోణంలో ఎవడన్నా ఏంటన్నా మాట్లాడచ్చు. ప్రజలు చూస్తూ ఉన్నారు, ఒక దానిపైన అన్ని కోణాలలో మాట్లాడచ్చు. మీరు ఎన్ని కోణాలలో మాట్లాడినా కానీ ఆర్మూర్ ప్రజలంతా చాలా సునిశితంగా అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళకు వచ్చిన లబ్ధి చూస్తూ ఉన్నారు. ఎన్నడు కానటువంటి రోడ్లు వాళ్ళ చరిత్రలో ఎప్పుడు అయితే అని కల కనటువంటి రోడ్లు. ఒక ఆర్మూర్ బైపాస్ రోడ్డు కావచ్చు, ఆర్మూర్ ఆర్టీసీ రోడ్డు కావచ్చు, మరి చౌరాస్తా డెవలప్మెంట్ కావచ్చు, సిద్దులగుట్ట అభివృద్ధి కావచ్చు, మరి రాష్ట్రంలోని అతిపెద్దదైనటువంటి పార్కు ఆర్మూర్ అర్బన్ పార్కు కావచ్చు. ఈ రకంగా తీసుకున్నట్లయితే మేము ఒక 100 పనులని మరి ప్రజలు మాకు ఎప్పుడప్పుడు అయితే మా జీవితంలో మేము చూస్తామా అని కలలు కనేటటువంటి పనులు ఎమ్మెల్యే జీవనన్న గారు చేసింది. 100 పడకల ఆసుపత్రి దాన్ని కూడా ఓర్చుకోలేకపోతారు ఈ దుర్బుద్ధి ఉన్నది. ఈ దుండగులు ఈ దుష్టులు వాటిని కూడా చూసి ఓర్చుకోలేకపోతారు. పేదవారికి వల్ల నెలకు 200-350 డెలివరీలు అయితే ఉంటే వాటిని కూడా చూసి తట్టుకోలేకపోతున్నారు. మరి డయాలసిస్ సెంటర్ వల్ల మరి ప్రధానంగా ఈరోజు అనేక మంది కిడ్నీ యొక్క సమస్యలతో బాధపడుతున్న వారందరికీ కూడా మరి ఈ డయాలసిస్ ప్రక్రియకు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడ లేని విధంగా జిల్లాలో మరి జిల్లా కేంద్రం కానప్పటికీ ఆర్మూర్ లాంటి ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేసిన ఘనత మా జీవనన్న మీరు ఇట్లాంటి పనులు బంద్ చేయండి. మీ వార్డులలో మీరు గెలిచినటువంటి మీ ఎంపీ గారితో ఇప్పుడు ఇస్తుడు అక్కడ 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలని గది కాదురా నాయన. 5 ఏళ్ల నుంచి ప్రజలందరూ చూస్తుడు ఎన్ని కుల సంఘాలకు చేసిండు. తన సొంత నీళ్ళతోటి దేశంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఇది మేము కరాఖండిగా బాధ్యతతో చెప్పగలుగుతాం. ఒక నందిపేటలో ఒక మైనార్టీ ఫంక్షన్ కావచ్చు, ఆర్మూర్లో ఈరోజు మైనార్టీ ఫంక్షన్ నడుస్తూ ఉంది. మరి అన్ని కుల సంఘాలకు పద్మశాలీలకు ప్రధానంగా వాళ్ళకు కూడా అంత పెద్ద జాగిచ్చి ఈరోజు చాలా బ్రహ్మాండంగా 2 కోట్లు 3 కోట్లతోటి ఫంక్షన్ కట్టించింది. అన్ని కులాలకు ఈరోజు అందరు కూడా చూస్తూ ఉన్నారు. ఒక్క కులమేమి కాదు, సబ్బండ వర్గాలకు మేలు జరిగే విధంగా ఈరోజు ఎమ్మెల్యే జీవనన్న గారు పనిచేస్తూ ఉన్నారు. మీరు ఏం ఆలస్యపడని అవసరం లేదు. చాలా నిశ్చింతగా చాలా బ్రహ్మాండంగా ఈ రానున్న ఎలక్షన్లలో నేను ఈరోజు చెప్తా ఉన్నాను ఎమ్మెల్యే జీవనన్న గారు చేసినటువంటి అభివృద్ధికి, ఆయన ప్రజలతోటి ఏర్పరచుకున్నటువంటి బంధాన్ని ఎవరు విడదీయలేరు. రాష్ట్రంలో ఒక భారీ మెజార్టీ ఆర్మూర్ చరిత్రలో ఎప్పుడు రాని విధంగా 60,000 మెజార్టీతోటి ఇది సత్యం. ఇది ఎవడొచ్చినా సరే రేవంత్ రెడ్డి వస్తాడా, అరవింద్ వస్తాడా, ఇంకొకటి వస్తాడా, వాళ్ళు తయారు చేసుకోండి, యుద్ధానికి మేము సిద్ధం. ప్రజలందరూ కూడా రెడీ అయిపోయి ఉన్నారు, ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని మంచి చెడులలో చూసినటువంటి ఎమ్మెల్యేని వాళ్ళు గుర్తిస్తూ ఉన్నారు. ఆయన నిరంతరం 18 గంటల పాటు ప్రజల కోసం చేసే మనిషి కానీ మీలాగా బిచ్చాలలాగా అయిపోయిన రోడ్లకు, రేపెల్లుండి పనులు చాలా అయిపోయేటటువంటి రోడ్లకు పోయి అక్కడ వీడియో పెట్టుకొని తిరిగేటటువంటి నీచ బతుకు ఈ నాయకులది, బీజేపీ నాయకులు. కొడుకులారా ఆలోచించండి, రానున్న రోజుల్లో అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా. లాస్ట్ టైం 65 సంవత్సరాల్లో కానటువంటి రోడ్లను వేసుకున్నాం, 65 సంవత్సరాలలో లేనటువంటి స్ట్రీట్లను అన్నింటినీ కూడా డెవలప్ చేసుకున్నాం, మరి గల్లీ రోడ్లకు కూడా బీటీ రోడ్లు వేసుకున్నాం. ఇప్పుడు కూడా మీకు ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం ఆర్మూర్ అంతా నల్లగా తలతల మెరిసిన డాంబర్ రోడ్లు అయిపోతుంది. మీరు ఏమి చేయలేరు, ఏమీ కాదు, చేత కానీ దద్దమ్మలు 5 ఏళ్ళు అయితున్నా కానీ ఈనాటికి కూడా ఏది కూడా ఒక స్పెషల్గా అప్పుడెప్పుడో కవితమ్మ గారు తెచ్చినటువంటి బ్రిడ్జ్లను పట్టుకొని వాటి దగ్గర పోయి ఫోటో దిగుతారు ఈ సన్యాసులు. ఇదారా మీ చరిత్ర, ఇదారా మీరు చేసేది ప్రజలకు. ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు మరి
కోట్లలో లక్షల్లో ఒకరికి దాదాపు 15 లక్షల 10 నుంచి 15 లక్షల మందికి ఒక ప్రతినిధిగా మరి స్థానం ఇచ్చినందుకు అది మీ అదృష్టం అట్లాంటి అదృష్టాన్ని మీరు కాలదన్నుకున్నారు మీరు చరిత్రలో జీవితంలో కూడా ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇందూరు ప్రజలు గాని ఆర్మూరు ప్రజలు గాని గెలిపియరు మీ చరిత్ర ఇదే లాస్ట్ రాసి పెట్టుకోండి ఇక జీవితంలో ఎప్పుడు కూడా ఆయన గెలరు ఎవరు గెలరు అని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ ఈ రకమైన మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇక్కడ మరి సభాముఖం మేము ఇక్కడ ప్రెస్ ముఖ్యుల మిత్రంగా ప్రెస్ వారందరి ముందరే మేము చెప్తా ఉన్నాం మేము చేసిన పనులన్నీ కూడా మేము చెప్పడానికి సిద్ధం ఒక్కొక్క ఊరికి వెళ్తే వాడేదో 100 పనులు అయితే ఉంటే ఒక రెండు పనులను పట్టుకొని ఫ్లెక్సీలు కడతారు ఆ ఫ్లెక్సీలు కట్టి ఏదో రాద్దాం చేసి ఆవు ఏలా అన్నట్టుగా చేస్తూ ఉంటారు అది చాలా ప్రజలందరూ కూడా ఆ రోజు కడితే కల్వేలు కూడా బ్రహ్మాండంగా అన్న పోయి జీవనన్న గారు వెళ్ళి ఒక 300 పనుల లిస్ట్ అల్లి చదివిండు ప్రజలందరూ ఆశ్చర్యపోయారు వాళ్ళకు ప్రతిపక్షాలు కూడా బేజారిపోయినాయి ఇక ఏడ కట్టేటటువంటి పరిస్థితి లేదు మీరు వచ్చినప్పుడు కూడా ఉంటది ఇక్కడ ముందు ముందు మీరు ఎట్లా సరే ఊళ్ళలో అడుగులు ఎట్లా పెడతారో మీరు చేసిన పనేందో చెప్పి ఊళ్ళలోకి రావాలా ఈ 60 సంవత్సరాలు కాదు ఈ 5 ఏళ్ళలో కూడా మీరు తెచ్చిన నిధులేంది మీరు చేసిన పనులేంది అన్నీ కూడా చెప్పుకొని రావాలని చెప్పేసి వారికి చెప్తూ ఎంతసేపటికి ఆ కామన్గా వచ్చేటటువంటి ఫండ్స్ను పట్టుకొని అవే చేసినాం అది ఇప్పుడు వచ్చి అయిపోయిన బ్రిడ్జ్ల గురించి అడవి ఫోటోలు దిగడం అయిపోయిన రోడ్ల గురించి దిగడం అవి కామన్గా వచ్చేది నిజం నువ్వంటూ నీ ప్రత్యేకంగా నేను హిందూ ప్రజలు ఆశీర్వదించినందుకు మీరు ఏం చేసిరు మీరు ఏం నిధులు తెచ్చారు ఏం డెవలప్మెంట్ చేసిరు దారకంగా ముందుకు రావాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఇట్లాంటి చిల్లర మల్లర పనులు చేయొద్దు సోషల్ మీడియాని నమ్ముకుంటే కాదు గ్రౌండ్లో ఉండండి ప్రజలతో తిరగండి ప్రజా సమస్యలపై పోరాడండి ప్రజా సమస్యలను పట్టించుకోండి ప్రజల మంచి చెడులలో భాగం పంచుకోండి అని చెప్పేసి వారికి నేను ఉచిత సలహా ఇస్తూ చాతనైతే గది వేయండి రేపు ఏదైనా డిపాజిట్లు వస్తాయి ఇక గది కూడా వేయకుండా మేము దీంట్లోనే బతుకుతామంటే డిపాజిట్లు కూడా గల్లంత అయితే రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీల వారికి అని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇట్లాంటి చిల్లర మల్లర పనులు వేయకండి ఏదైనా కానీ ప్రజల కొరకు ఉపయోగపడేటటువంటి పనుల్లో మీరందరూ భాగస్వాములు కారవాలని ప్రజల మంచి కోసం మనందరం కలిసి నడుద్దామని చెప్పేసి ప్రజా సంక్షేమం కోసం కలిసి నడవాలి కానీ ఎంతసేపటికి రాద్దాంతాలు మేము సోషల్ మీడియాలో పెట్టుకొని తిరుగుతామంటే ఇక్కడ ఊరుకునేవారు లేరు మరొకసారి ఇలాంటివి పెడితే కబార్దారు బిడ్డ వచ్చిన పనులు మేము ఆడబోయి టెండర్ నిలబెట్టి అప్పుడు చూసి మిమ్మల్ని వినిపిస్తాం కూడా అయిపోయిన టెండర్లు మేము ఎందుకు పెడుతున్నా టెండర్ అయిపోతే 15 రోజుల్లో పని చాలు కావాలంటే ఈ దగ్గరలో ఎక్కడ సోషల్ మీడియాలో పెడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది ప్రజలకు కూడా మంచిగా ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి జీవనాన్న అభివృద్ధి విషయంలో ఇక్కడ కూడా ఎవరికి కూడా ప్రజలందరూ కూడా ఎట్లాంటి డౌట్ లేదు ఎందుకంటే కానటువంటి పనులు రానటువంటి పనులని కొన్ని సంవత్సరాలు పెండింగ్ ఉన్నటువంటి 20 జనాల బకాయిలు అసలు రైతులు వస్తాయని కూడా కలగలేదు ఎట్లాంటి పైసల్ని సీఎం గారికి కాళ్ళ ముక్కి నా రైతన్నల గురించి అని చెప్పేసి రైతన్నలు బాగుపడాలని చెప్పేసి ఆలోచన చేసి తెచ్చినటువంటి గొప్ప నాయకుడు మా ఎమ్మెల్యే జీవన ఎస్ నేను చెప్పుకుంటాం బాజాబ్తో చెప్పుకుంటాం ఎందుకంటే 11 కోట్ల రూపాయలు మునిగిపోయినాయి రావనుకున్న ఇప్పించినాయని చెప్పుకుంటాం మరి 100 సంవత్సరాలు ఇంకా ముందు 10 సంవత్సరాల కంటే ముందు ఆర్మూర్ ఆసుపత్రికి పోతే ఇక చచ్చిపోవడమే అని చెప్పేసి ఎట్లాంటి పరిస్థితి నుంచి నేను ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మాకు సార్ మాకు జర డాక్టర్కి చెప్పండి కొంచెం ముందు చూడమనండి అని చెప్పేసి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు ఏ రకంగా అయితే ఫోన్ చేస్తారో గారకంగా ఈరోజు ఫోన్ చేస్తారని చెప్పి మేము బాగా డయాలసిస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి పోతే 5,000 ఖర్చు ఇవాళ డయాలసిస్ సెంటర్ని నా పేద బడు ప్రజల కొరకు ఎమ్మెల్యే జీవన గారి డయాలసిస్ సెంటర్ని తెచ్చిండు వాళ్ళ కోసం మేలు చేస్తున్నామని చెప్పేసి మేము చెప్పుకోగలం ఇవాళ ధైర్యంగా అంతేకాదు యాడో కమ్మరి పెళ్లిలో ఉన్నాళ్ళు చిన్న భూమి సమస్య ఉంటే నిజామాబాద్ రెవెన్యూ డివిజన్కి వెళ్ళొచ్చేది రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి రెవెన్యూ డివిజన్గా తెచ్చినటువంటి ఘనత చెప్పుకుంటారు మరి సిద్ధలగుట్ట మీదకి ఎవరు పోనటువంటి పరిస్థితి ఇంతకుముందు గతంలో నాయకులు గెలిచే ముందు దర్శనం చేసుకున్నారు కానీ గెలిచిన తర్వాత దర్శనం చేసుకొని దాని గురించి ఆలోచన చేసి ఒక ప్రణాళికబద్ధంగా ఈరోజు రాష్ట్రం అంతా చర్చించుకునేటువంటి విధంగా అభివృద్ధి చేసినటువంటి ఘనత మా జీవనందరూ మీరు ఈ రకంగా చెప్పుకున్నారా బాబు ఇంకా చెప్పాలంటే 2 జిల్లాల వారు మరి సంబంధాలన్నీ పోచంపేడ బ్రిడ్జ్ అయిన తర్వాత పోచంపేడ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ అయిన తర్వాత మరి 2 జిల్లాలకు ఉన్నటువంటి సంబంధాలన్నీ తెగిపోయినాయి
బ్యాక్వాటర్ నిలవడం వల్ల మరి అటు ఇటు సంబంధాలను దెబ్బై వాళ్ళందా బంధుత్వాన్ని మరిచిపోయినటువంటి పరిస్థితిలో గా బంధాలను కంపినటువంటి గొప్ప నేత దీర్ఘంగా చెప్తాం. మీరు ఇట్లాంటి ఏమన్నా ఉంటే మాట్లాడండి, ఇట్లాంటి పనులు చేయండి. నిజామాబాద్ జిల్లాలో మీ నాన్న అంత పెద్ద గొప్ప నేత ఉండగా ఆయన పేరు నిలబెట్టే విధంగా మీరు పని చేయండి. కానీ ఆయన పేరు చెరిపేసే విధంగా చరిత్రలో మాసిపోయే విధంగా ఇట్లాంటి పని చేయకండి. ప్రజల కోసం పని చేయండి, ప్రజల కోసం అది చేయండి. కానీ మేము ఎలక్షన్ల 4 నెలల ముందే వస్తాం, 4 నెలల ముందే ప్రజలలో ఉండి మాయ చేస్తామంటే ఇక్కడ మాయలో పడే వారు ఎవరు లేరు. భాజపా ఆత్మ ప్రజలు కొట్టుడు కొడితే కొడుతున్నారా, మళ్ళా 2 పార్టీలు ఏడ 38 దాకా కనబడ కూడా పోతారు. ఎట్లాంటి మనస్తత్వం జీవనం అన్నది, ఎట్లాంటి మంచి నైజం జీవనం అన్నది. మరి శత్రువైనా చేరి శత్రువైనా సరే తనకు ఆపద ఉందని వెళ్తే ఆదుకునేటటువంటి నైజం జీవనం అన్నది. అట్లాంటి కొన్ని 100 కోకొల్లలుగా అట్లాంటి కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి మేము పనిచేసినాం. భాజపా వాళ్ళ మనసులలో కూడా ఉంది కానీ మరి రానున్న రోజుల్లో తప్పకుండా వాళ్ళందరి మనసుని దోచుకుంటాం. డిపాజిట్లు దక్కనీయకుండా రన్నులలో మరొక్కసారి జీవనాన్ని మేము గెలిపించుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మళ్ళీ ఇట్లాంటి దయచేసి మళ్ళీ చెప్తున్నాం, మీరు ఇట్లాంటి చిల్లర మల్లరా పనులు లేకండి. ప్రజలందరూ చూసి నవ్వుకుంటున్నారు. ఈరోజు కాళేశ్వరం గురించి ఎక్కడ వెళ్ళినా కానీ ఏ హోటల్ దగ్గర వెళ్ళినా కానీ కాళేశ్వరం గురించి చర్చ. మరి మేము పొలాలు వేయమనుకున్నామన్నా అని ఈరోజు 4 విలేజ్లు వెళ్తే రైతన్నలందరూ కూడా మేము పొలాలే వేయమనుకున్నాం, తుగలే నాట్లే వడాయని అనుకున్నాం. గట్లాంటి కాళేశ్వరం అనే అండ చూసుకొని వర్షాలు పడుకున్నా అని ఈరోజు పొలాలన్నీ కూడా నాట్లు కంప్లీట్ చేసుకున్నామని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నాం. 24 గంటల కరెంట్ ఉంటే కాళేశ్వరం నీళ్ళు వచ్చే అన్న ఎంత కరువచ్చినాయిగా మనకు దోకలేదని చెప్పేసి చెప్పుకునేటటువంటి పరిస్థితి ఈరోజు రైతన్నలకు. మరి దేశంలోనే మరి అన్నపూర్ణగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మారుతూ ఉంటే ఆంధ్ర ప్రాంత పాలకులు ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులు చూసి ఓర్చుకోలేకపోతున్నారు, చూసి దాన్ని తారీఫ్ చేయలేకపోతున్నారు. ఎట్లాంటి దుస్థితిలో మీరందరూ ఉన్నారు కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో గెలుపు టీఆర్ఎస్దే, మళ్ళీ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు. మీరు ఇట్లాంటి చిల్లర మల్లర పనులు ప్రజలలో లేకుండా, ప్రజల కోసం లేకుండా దేనికి అయ్యారండి వీళ్ళు? ఆ దేవుణ్ణి వాడుకుంటారు, దేవుడికి అట్లాంటి దుర్మార్గులు. దేవుణ్ణి వాడుకొని మతం మనుషుల్ని విడదీసి ఏం చేస్తారా నాయన? మీరు ఈ లౌకిక రాజ్యంలో అందరం కలిసి ఉండాలా, మనిషి ఉండాలా? ఎట్లాంటి చేయకండి, దయచేసి దయచేసి గట్లాంటి చేయకండి. మనిషికి మనిషికి మధ్య దూరం పెంచే పని చేయకండి, మనిషికి మనిషి మధ్య చిచ్చు పెట్టే పని చేయకండి రా బాబు. పాపాత్ములు అయిపోయి యమలోకానికి మీరు వరస్ట్ కండిషన్లో మీరు భర్త కొడుకులారని ఇట్లాంటి చేస్తే ఎట్లాంటి చేయకండి, ఎట్లాంటి చేయకండి. ప్రజల మేలు కోసం ప్రజలందరూ కలిసిమెలిసి మంచిగా ఎలా ఉండాలనే ఆలోచన చేయండి. కానీ ఇట్లాంటి పనికిమాలిన విధానాలతో ఒక ఏమంటారు అంటే ఆ కర్కశత్వంతో మనుషుల్ని విడదీసే పని ఇది చేసేటువంటి పనులు రాక్షసులు చేస్తారు. ఇట్లాంటి రాక్షస క్రీడ అంటారు, రాక్షసానందం అంటారు. ఓ ఇద్దరు కొట్టుకుంటే సంతోషపడుతుంది ఏమంటారు, రాక్షసానందం అంటారు. అన్నీ గట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించాడు. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ 2 పార్టీలను బొంద పెడతారు. ప్రజలు చూస్తున్నారు, ఆల్రెడీ చాలైపోయింది. ఇక ముందంతా కూడా టీఆర్ఎస్గా ఎవా ఎక్కడ చూసినా కానీ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి గొప్ప ఫలితాలు ఈరోజు అనుభవిస్తున్నారు తెలంగాణ ప్రజలు. కాబట్టి మరి జీవన గారు చేసినటువంటి అభివృద్ధి పైన మీరు మాట్లాడకూడదు కానీ ఇట్లాంటి చిల్లర మళ్ళీ అంతం చేయకని చెప్పేసి వారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాం. జై తెలంగాణ.